ఈసారి ప్రత్యేకమైన ఆకర్షణ తలసాని అర్జునయాదవ్ మా ఫ్యామిలీలో ఒక మెంబరే. దివాళీ సందర్భంగా హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. అయితే సికింద్రాబాద్లో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటున్నట్లయితే ఈసారి ప్రత్యేకంగా నిలుస్తుంది ముషీరాబాద్లో ప్రత్యేకంగా నిలుస్తున్నటువంటి బుల్స్ మన దగ్గర ఉన్నాయి. మనం ప్రస్తుతం చూసుకుంటున్నట్లయితే మొత్తం 4 ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఛాంపియన్షిప్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుల్స్ అనే మనం చెప్పుకోవచ్చు. అంటే నా పక్కన మీరు చూడొచ్చు ఎంత హైట్ ఉంది. దీని హైట్, దీని వెయిట్ ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ఆధారంగానే ఇవన్నీ కూడా ఛాంపియన్షిప్లో పాల్గొంటాయి. మనం చూసుకుంటున్నట్లయితే దీని టెయిల్ కూడా, దీని టెయిల్తో పాటు దీని హైట్, దీని వెయిట్ ఎంత ఉండాలి, అలాగే దీని ప్రతి ఒక్క ఫీచర్ ఏదైతే ఆకర్షణీయంగా నిలుస్తున్నటువంటి ఒక బుల్కి సంబంధించి ప్రతిదీ కూడా మెజర్మెంట్ బేస్ చేసుకొని దీనికి సంబంధించిన డైట్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈ టెయిల్ కూడా ఇలా నిటారంగా ఉండాలి, అలాగే దీనిపైన ఎలాంటి హెయిర్ కూడా లేకుండా దీన్ని క్లీన్గా షేవ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈసారి దివాళీకి సంబంధించి ప్రత్యేకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క బుల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. తలసాని అర్జున్ దాని పేరు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బుల్ ఇదే. దీన్ని హర్యానా నుంచి తెచ్చారు కదా సార్, దీన్ని హర్యానా నుంచి తెచ్చారు. అయితే ఇది 4 ఏళ్ళ వయసు ఉంటుంది దీనికి. ప్రత్యేకంగా అంటే ప్రతి బుల్లో ఏదైతే సదర్ ఉత్సవాల్లో ఛాంపియన్షిప్లో పాల్గొన్నటువంటి బుల్స్ అన్నీ కూడా ప్రత్యేక డైట్ మెయింటైన్ చేస్తారు. ప్రతిరోజు కూడా కనీసం 5,000 నుంచి 10,000 వరకు దీని డైట్ మెయింటెనెన్స్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి హరిగారు నన్ను మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈసారి సదర్ ఉత్సవాలు, ఎంత ఘనంగా చేస్తున్నారు? ముందుగా దీపావళి మరియు సదర్ పండుగ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా వీటి అభిమానులు చాలామంది లక్షలాదిగా ఈ 27వ తేదీన జరగనున్నటువంటి సదర్ వేడుకలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ప్రతిసారి ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలన్న ఉద్దేశంతో ఈసారి కూడా హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల నుంచి 2 దున్నరాజులు మేము తీసుకురావడం జరిగింది. ఒకటి కింగ్, ఇంకొకటి శ్రీకృష్ణ. ఇది జాతీయ స్థాయిలో పోటీలలో 25 సార్లు ఛాంపియన్గా నిలిచినటువంటి ఈ దున్నరాజులు. అలాగే తలసాని అర్జున్ యాదవ్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క దున్నరాజు తలసాని అర్జున్ యాదవ్ని కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నాం మనం. అలాగే ఇంకొక దున్నరాజు, ఇది కింగ్. ఇది కింగ్, ఇది 5 సంవత్సరాలు. ఇది కూడా 5 సంవత్సరాలు. ఇది 4 ఇయర్స్. ఇది అవునండి, జాతీయ స్థాయిలో ఛాంపియన్గా పాల్గొనడం జరిగింది. వీటి డైట్ విషయానికి వస్తే ముఖ్యంగా వీటి హైట్ కానీ దీని వెయిట్ మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది ఉంటారు దీన్ని మెయింటైన్ చేయడానికి? దీనికి ఇద్దరు సంరక్షకులు ఎప్పుడూ 24 అవర్స్ వీటి పర్యవేక్షణలో ఉండవలసి వస్తుంది. వీటికి డైట్గా పాలు ఇవ్వడం జరుగుతుంది. యాపిల్స్, డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదాం, ఖజూర్, బెల్లము ఇలాంటివి వీటికి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. కింద మ్యాట్, రబ్బర్ మ్యాట్ వేసి పడుకోబెట్టడం జరుగుతుంది వాటి పడుకోవడానికి. సమ్మర్ వస్తే దానికి కూలరు, ఫ్యాన్, ఎప్పుడు ఫ్యాన్ ఉంటుంది, కూలరు అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఒక చిన్న పిల్లల్లాగా ఇప్పుడు ఇందాక తలసాని సాయి అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఈ 4 దున్నపోతులు కూడా చాలా డీసెంట్గా, అంటే మీరు ఎలా ఎలా మన మూమెంట్ని బట్టి అవి మెదులుతున్నాయి, అంటే అగ్రెసివ్ అవ్వవా ఇవి? అగ్రెసివ్, అది దానికి మందు దాపిచ్చి అవి ఇవి చేస్తే అగ్రెసివ్గా మారుతారు. మనుషులు ఎట్లా మారుతారో, మా ఇవి కూడా నోరు లేని జంతువులు. అవి ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయో మీరు చూస్తున్నారు. వాటికి మందు దాపిచ్చి అదంతా మేము చేయము. ఏదో పబ్లిసిటీ కోసం మందు దాపిస్తారు, కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా పట్టుకున్నా ఏమనవారు, మీరు చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ. సో ఫ్రెండ్లీగా ఉంటాయి. చిన్న పిల్లల్లాగా మా కుటుంబ సభ్యుల్లో ఒకరిలాగా వీటిని పోషించడం జరుగుతుంది. అయితే ఈ సదర్ ఉత్సవాల తర్వాత వీటిని ఎక్కడ తీసుకెళ్తారు, అంటే ఇవి మళ్ళీ ఛాంపియన్లో పాల్గొంటాయి? పాల్గొంటాయి. అక్కడ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వమే ముందుకొచ్చి అక్కడ ఈ యొక్క దేశవాళీ పోటీలు, రాష్ట్రస్థాయి పోటీల్లో పశుమేళాలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు, అందరు మంత్రులు కూడా అక్కడ ఒక దాంట్లో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎక్కువ ప్రోత్సాహకరం, పశువులకు ఎక్కువ ప్రోత్సాహకరం ప్రభుత్వం తరఫున లభిస్తుంది అక్కడ ఆ రాష్ట్రాలలో. అయితే ఎవ్రీడే దీనికి డైట్ అని ఉంటుంది అనేది కామన్, అంటే ఇవి డ్రై ఫ్రూట్స్ తింటాయి, ఫ్రూట్స్ తింటాయి, పాలు తాగుతాయి అని చేస్తాయి. ఛాంపియన్షిప్లో పాల్గొనే టైంలో వీటి డైట్ ఎట్లా ఉంటుంది, అంటే వీటిని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? దీని యొక్క క్వాలిటీస్ చూస్తారు ముఖ్యంగా. ఈ టెయిల్ కానివ్వండి, హెడ్ కానివ్వండి, దాని కొమ్ములు ఇట్లా ఈ విధంగా ముర్రా జాతి కొమ్ములు ఈ విధంగా ఉంటాయి. అండ్ వీటి హైట్ ఎంత, వెయిట్ ఎంత, వీటన్నిటి పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి మసాజ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే
ఆవ నూనె పెట్టి మసాజ్ ఆయిల్ పెట్టి మసాజ్ చేపియడం జరుగుతుంది, స్నానం చేపియడం జరుగుతుంది. అంత కేర్ చిన్నపిల్లల కంటే ఎక్కువ కేర్. ఇది శ్రీకృష్ణ వచ్చి 1800 కేజీస్, ఇంకా 1700 ఉంది, 1600 ఉన్నాయి, ఇట్లా ఈ విధంగా వెయిట్లో ఉన్నాయి. సో ఈసారి సదర్ ఉత్సవాల్లో ముఖ్యంగా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారునన్న దున్నపోతే శ్రీకృష్ణ ఒకటి, కింగ్ ఈ తల్సాని అర్జున్ యాదవ్ ఒకటి, అలాగే ఇంకొకటి మన భీమ్ ఒక బుల్ ఉంది, సర్తాజ్ ఉంది, దారా ఉంది, యువరాజ్ కొడుకులు ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. దీనికి ప్రతిరోజు ప్రతిరోజు ఒక చెప్పలేము, ఇక 5000 రూపాయలు మినిమమ్ వాటి సంరక్షకులు వాళ్ళు వాళ్ళకి శాలరీస్ వీటికి ఒక 5000 రూపాయలు సుమారుగా వీటికి ఖర్చు ఉంటుంది. వెల్కమ్. అది మనం చూస్తున్నాము ఈసారి ప్రత్యేకంగా సదర్ ఉత్సవాలలో తలసాని అర్జున్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతుందని అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అర్జున్ కూడా, శ్రీకృష్ణ ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం, శ్రీకృష్ణ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. దివాళీకి వచ్చేటువంటి ఈ యొక్క సదర్ ఉత్సవాలలో ముఖ్యంగా అటు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క సదర్ ఉత్సవాన్ని చూడడానికి ఎక్కడి నుంచో మూలమూల నుంచి వచ్చి సదర్ ఉత్సవాల్ని పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఈసారి కూడా సదర్ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. గీతా హైదరాబాద్, ABP.